వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం సింగన్నగూడెం దళితులు స్వాతంత్ర్యం ముందు నుండి సాగు చేసుకుంటున్న భూములకు ఈ పట్టా పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సింగన్నగూడెం దళిత రైతులు కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా దళిత రైతు నిలిగొండ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, అట్టి భూములపై మా పక్షాన కోర్టు ఆర్డర్లు ఉన్నా మేమే తరతరాలుగా ఆ భూములు ఇప్పటికీ సాగు చేసుకుంటున్నా, ఇప్పటికీ పాస్బుక్లు రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు త్వరితగతిన న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని చెప్పారు. వారు మళ్ళా ఇటువంటి కులాలు, కొన్ని బీసీ కులాలు, వందరి వాళ్ళు, మేము మాలలం అధికంగా ఉంటాం. ఈ యొక్క భూమిని గత స్వాతంత్ర ముందు నుంచి కూడా మా యొక్క తాతలు, వాళ్ళ తర్వాత మా తండ్రులు, ఇప్పుడు నా వయసు 56 సంవత్సరాలు, ఇప్పటి వరకు నేనే ఆ భూమి మీద కాసు చేసుకుంటూ వస్తున్నా. నా కొడుకు కూడా ఆ భూమి మీదనే బతుకుతుండు. ప్రస్తుతం మాకు జీవనాధారమైనటువంటి భూమి అది, మంచి పంట వండే భూమి. మేము ఇప్పటికీ వరి వండిస్తాం, ఇప్పుడు కూడా వరి వేసి ఉన్నాం ప్రస్తుతం. అయితే ఈ యొక్క గతంలో మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభుత్వం మాకు ఓఆర్సి సర్టిఫికెట్ ఇచ్చి 1998లో మాకు పాస్బుక్ కూడా ఇచ్చారు. ఆ పాస్బుక్లను బ్యాంకు వారు కూడా తనఖా పెట్టుకొని మాకు అప్పులు ఇచ్చారు. మరియు ప్రైవేటు దగ్గర పోయినా కూడా అప్పులు ఉన్నాయి మాకు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పాస్బుక్ విధానంలో మా యొక్క పాస్బుక్లో ఆపి ఉన్నారు. అయితే మేము అనేక సంవత్సరాలుగా కలెక్టర్ చుట్టూ, ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, సీసీఎల్కు, ల్యాండ్ రెవెన్యూ సెక్రటరీ గారికి, మరియు మినిస్టర్ దగ్గరికి కూడా పోయినాం. అయితే వాళ్ళంతా ఏమంటారు, కలెక్టర్ గారిని పరిశీలించి అక్కడ వాస్తవం అయితే ఏదైతే ఉందో ఆ వాస్తవంగా చర్య తీసుకొని వాళ్ళకి న్యాయం చేయమని అనేక మంది లెటర్లు రాసారు. ఈ లెటర్లన్నీ అవే. అయితే కలెక్టర్ గారేమో కోర్టుకు పోమంటారు. మా స్తోమత కోర్టు పోయేంత స్తోమత లేదు. గతంలోనే హైకోర్టు 1986లో తీర్పు ఇచ్చింది. మళ్ళా 1990లో భువనగిరి సబార్డినేట్ కోర్టు కూడా మా పేవర్లో తీర్పు ఇచ్చింది. అయినా కూడా ఈ అధికారులు నిర్లక్ష్యం చేసి మాకు రావాల్సిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎటువంటి లబ్ధి అయినా ఈ ప్రభుత్వం ప్రవేశ పథకాలు మాకు అందకుండా చేస్తున్నారని తెలియజేస్తున్నాం. అయితే పూర్తిగా ఈ యొక్క విచారణ చేసి మాకు న్యాయం చేయాలని, న్యాయం చేయకపోతే తగిన ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. మాది దాదాపు 74 ఎకరాల చిల్లర. దళితులకు మీకు ఎంత ఉంది? మాకు 51 ఎకరం. అంతా మీరే ఉంటారు ఇప్పటికి కూడా.